హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కర్పూరంతో ఇలా చేస్తే డబ్బు సమస్యలు వెంటనే తీరుతాయా చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం సంతోషంగా జీవనం సాగించడం కోసం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా వారి సమస్యలు పరిష్కారం కావు అందుకు కారణం దోషాలు అయితే మనకు తెలియకుండానే చేసే వాస్తు తప్పిదాల కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటికి వాస్తు అంటే లోపల అన్ని గదులు వరండా టెర్రస్తో పాటు పరిసరాల వాస్తు కూడా సరిగ్గా ఉంటేనే ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది అయితే ఒక్కొక్కసారి పైన పేర్కొన్న అన్ని విషయాలలోనూ వాస్తును సరిచూసుకోవడం సాధ్యం కాకపోవచ్చు అందుకే కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే ఇటువంటి చిన్న చిన్న వాస్తు దోషాలనుంచి బయటపడవచ్చు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కర్పూరంతో కొన్ని చిట్కాలను చేస్తే మంచి జరుగుతుందని డబ్బు సమస్యలు తొలగిపోతాయని సూచిస్తున్నారు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలనుకుంటే లవంగాలు మరియు కర్పూరాన్ని వాస్తు నివారణ కోసం ఉపయోగించాలి ధన నష్టంతో బాధపడుతున్న వారు దాని నుండి బయటపడాలంటే ఒక గిన్నెలో రెండు లవంగాలను ఒక కర్పూరాన్ని తీసుకుని వంటగది వెలుపల దానిని కాల్చాలని ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఇక ఆర్థిక ఇబ్బందులు బాగా చిరాకు పెడుతుంటే వెంటనే ఆర్థిక సమస్య తొలగిపోవాలనుకునేవారు శనివారం నాడు స్నానం చేసే నీటిలో కర్పూరం కలుపుకుని స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి అంతేకాదు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రావడం లేదని బాధపడేవారు స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత పూజ గదిలో ఒక ఎర్ర గులాబీ పువ్వును రెండు లవంగాలను ఒక కర్పూరాన్ని తీసుకుని అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలి అలా చేస్తే ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి అంతేకాదు ప్రతిరోజు సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వడం వల్ల లక్ష్మీదేవిని పూజించటం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి ఇంకా ఇంట్లో ఏదో ఒక మూలలో ప్రతిరోజు నాలుగు కర్పూరం బిళ్లలను ఉంచితే తద్వారా కూడా వాస్తు దోషాలు తొలగిపోతాయి